నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. శ్రావణ మాసం ప్రతిరోజు ప్రత్యేకమే, మాసం అంతా కూడా ఎంతో విశిష్టమైందని చెబుతూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా సోమవారం, శ్రావణ సోమవారం ప్రత్యేకతలు ఏమిటి, ఆ రోజు యొక్క విశిష్టత, ఆ రోజు చేయవలసిన విధి విధానాలు ఏమిటి వివరించండి. మన పురాణాల ప్రకారం, అసలు మనకి పురాణాల్లో చూసుకున్నట్లయితే సముద్ర మదనం జరిగింది, అంటే పాల సముద్రాన్ని మదించారు. ఆ పాల సముద్ర మదనం జరిగినటువంటి మాసం శ్రావణ మాసం అని పురాణాలు చెప్పాయి. ఇంకా రెండు, ఇదే శ్రావణ మాసంలో మనకి ఆ సముద్ర మదనం దేవతలు దానవులు చేస్తున్నప్పుడు వాసుకుని మందర పర్వతానికి పెట్టి కింద కూర్మావతారంలో మహావిష్ణువు ఉండి దాన్ని చిలికేటప్పుడు అందులోంచి 14 రకాల, అంటే ఈ యొక్క సృష్టిని మొత్తం నాశనం చేసేటువంటి హాలాహల విషం అంటారు. అంటే విషాలలో 14 రకాల భయంకర విషాలు ఉన్నాయని శాస్త్రాల్లో చెప్పారు. అలాంటి విషాలతో నిండినటువంటి ఒక గరళం వచ్చిందని, దానివల్ల సృష్టి మొత్తం వినాశనం అవుతుందని ఆ యొక్క ఆ గరళం వచ్చినప్పుడు చెప్పడం జరిగితే అందరూ భయపడి ఈశ్వరుని వద్దకు వెళ్ళి, శివుడి వద్దకు వెళ్ళి, స్వామి ఈ దీని నుండి మీరే మమ్మల్ని రక్షించాలని కోరగా ఈశ్వరుడు పార్వతీదేవి కేసి ఒకసారి చూడడం. ఆవిడ నా మాంగళ్య బలం చాలా గొప్పది, ఈ సృష్టి అంతా కూడా మన సంతానమే, వారిని రక్షించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని ఆ గౌరీదేవి తన యొక్క శక్తితో తన యొక్క మాంగళ్యాన్ని పట్టుకుని నమస్కరించి ఈశ్వరుణ్ణి నవ్వుతూ చూడడం. అప్పుడు శివుడు ఆ యొక్క విషాన్ని తన యొక్క గరళంలో దాచుకోవడం వల్ల ఇదంతా జరిగినటువంటి మాసం శ్రావణ మాసం. అందుకనే ఉత్తర భారతంలో శ్రావణ మాసంలో శివారాధనలే చేస్తారు. ఈ మాసం అంతా మనకి దక్షిణ భారతంలో కార్తీక మాసం ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో ఉత్తర భారతంలో శ్రావణ మాసానికి అంతటి విశిష్టత ఉన్నది. అందుకనే శ్రావణ మాసంలో ప్రతిరోజు శివారాధన చేస్తారు. ఒకటి, ఇంకా రెండు, విశేషంగా శ్రావణ సోమవారాలు అయితే ఇంకా అద్భుతం. అంటే అది మీరు పొరపాటున కూడా ఏ వ్యక్తి అయినా శ్రావణ సోమవారాల్లో కనుక ఈ ఉత్తర భారతంలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్తే అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఎందుకని అంటే శ్రావణ సోమవారాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈశ్వరారాధనకి చాలా విశేషమైనటువంటి రోజు. అందుకనే ఇందులో కూడా విశేషంగా ఎవరికైతే సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో, వివాహం కాని వాళ్ళకి, అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, అలాగే వివాహం అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వారికి శ్రావణ సోమవారంలో చేసేటువంటి శివారాధన, ఈశ్వరుడికి చేసేటువంటి పంచామృతాలతో చేసేటువంటి అభిషేకాల వల్ల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని మనకి ఉత్తర భారతంలో పండితులు చెప్పినటువంటి అంశమే. అందుకనే శ్రావణ సోమవారాలకి ఇంతటి విశిష్టత ఏర్పడింది. ఇదే కాకుండా శ్రావణ మాసంలో ఉజ్జయిని వంటి మహాకాళేశ్వరుడి మందిరాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పంచమిని నాగపంచమి అని కూడా అంటారు. ఈ సమయంలో అక్కడ నాగదేవతలకు సంబంధించినటువంటి ఈశ్వరాలయాన్ని సంవత్సరంలో ఒక్కసారి తెరుస్తారు. అక్కడ కూడా కాలసర్పదోషాలు ఇటువంటివి పోగొట్టుకోవడానికి అభిషేకాలు వంటివి చేస్తూ ఉంటారు. అందుకనే శ్రావణ సోమవారాలు శివారాధన చేసుకోవడం, పంచామృతాలతో ఈశ్వరుని అభిషేకం చేసుకోవడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుంది, ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. వివిధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు కదండి, ప్రత్యేకంగా శ్రావణ సోమవారం నాడు ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మంచిది అంటారు? సోమవారానికి అధిపతి చంద్రుడు, జ్యోతిష్. చంద్ర సంబంధించినటువంటి ద్రవ్యాలు ఏమున్నాయంటే మనకి పాలు, పాలకి సంబంధించినటువంటి, అంటే పాలు, పెరుగు, నెయ్యి. ఇదే కాకుండా మనకి పాలకి సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటితోటి పంచామృతాలలో ఇవన్నీ వస్తాయి. పంచామృతాలతో ఈశ్వరుని అభిషేకం చేసుకోవడం, బిల్వ దళాలతో ఈశ్వరుణ్ణి పూజించడం, ఇవి చాలా శ్రేష్టం. ఇది కాకుండా చాలామంది పళ్ళరసాలతోటి వివిధ రకాలుగా చేస్తుంటారు. మనం గంగాజలంతో ఈశ్వరుణ్ణి అభిషేకం చేసుకున్నా చాలు, లేదు
పవిత్ర గోదావరి, ఏ నదీ జలాలైనా ఏ జలమునైనా స్వచ్ఛమైన జలాన్ని తీసుకుని శివనామస్మరణ చేస్తూ, భక్తి అనేది ముఖ్యం. మీరు ఏ జలాన్ని వాడినప్పటికీ, ఏం వాడినప్పటికీ భక్తితోటి మీరు ఏమి ఈశ్వరుడికి అర్పించినా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగినట్టే. శ్రావణ మాసంలో పంచామృతాలు కావచ్చు, కేవలం జలంతో కావచ్చు, ఈశ్వరుని అభిషేకం చేసుకుంటే, శివాలయంలో దర్శనం చేసుకుంటే, లేదా ఇంటిలో బొటకని వేలిని మించకుండా ఉన్నటువంటి శివలింగం కూడా మీరు అభిషేకం అది చేసుకుని, స్వామికి నైవేద్యం అది సమర్పించుకుని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. చాలా సేవ క్షేత్రాలు మనకి ఉన్నాయి కాబట్టి ఏ క్షేత్ర దర్శనం శుభప్రదం అంటారు శ్రావణ మాసంలో? ఈ క్షేత్ర దర్శనమే శుభం అని మాత్రం నేను అనకూడదు. మీరు ఇంటి పక్క ఉన్న శివాలయానికైనా వెళ్ళొచ్చు, తప్పులేదు. లేదా అసలు మనం పూజలు ఎలా చేసుకోవాలి అంటే, మన స్వగృహం కనుక సొంత ఇల్లు ఉంటే స్వగృహంలో చేసుకోవడం ఉత్తమం. లేదు గోశాలలు, యజ్ఞశాలలు అలాంటివి అవి కూడా మంచివి. లేదు పవిత్ర నదీ క్షేత్రాలు అంటే గంగ, గోదావరి, కృష్ణ, కావేరి వంటి మనకి నదులు ఏవైతే ఉన్నాయో, 12 నదులు 12 పుష్కరాలు అవుతూ ఉంటాయి ఆ యొక్క నదులలో, ఆ నదీ ప్రవాహక ప్రాంతాల్లో చేసుకోవడం అద్భుతం. ఇవి కాకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ముహూర్తాల్లో నిలబెట్టినటువంటి శైవక్షేత్రాలు, ఆలయాలు ఉంటే అక్కడ చేసుకోవడం ఉత్తమం. ఇంకా లేదు మాకు కొంచెం ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మీ ఇంటికి దగ్గరలో, నాకు శ్రీశైలం వెళ్ళాలన్నా, కాళహస్తి ఉంటే కాళహస్తి వెళ్ళాలన్నా, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ యొక్క ఆలయానికి వెళ్ళి, లేదా నేను జ్యోతిర్లింగాలైనటువంటి ఉజ్జయిని వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలన్నా, కాశీ వెళ్ళాలి, ఎక్కడ మీ యొక్క పరిస్థితిని బట్టి చేసుకోవచ్చు. కానీ ఎక్కడ చేసుకున్నా శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం ఎక్కడ చేసుకున్నా అంతా శుభమే. భక్తి ప్రాధాన్యం మీ యొక్క స్థితిని బట్టి, మీ యొక్క పరిస్థితిని బట్టి. ఎవరికైనా సెలవు ఉంది, నేను కాశీ వెళ్ళి రాగలను, తప్పకుండా వెళ్ళి రావడం మంచిది. సెలవు లేదు, నాకు అంత పరిస్థితి లేదు, ధనం నేను ఖర్చు పెట్టలేని స్థితి, నీ ఇంటిలో కూర్చొని చేసుకో, లేదా నీ పక్క ఇంటి పక్కన ఉన్న ఎక్కడైనా ఒక శివాలయం ఉంటే అక్కడ వెళ్ళి చేసుకో. ఇంతకన్నా దీంట్లో ఎవరిని మనం ఇది చేయాల్సిన, ఎక్కడైనా భక్తి, భక్తి చాలా ప్రాధాన్యం, శ్రద్ధ భక్తి భగవంతుని మీద ఉండడం ముఖ్యం అని తెలియజేస్తున్నాను. చాలా మంది ఆలయానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటారండి, తన ఆరోగ్య స్థితిలో కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆ రోజున ఏదైనా మంత్రం జపించడం ఇలాంటివి ఏమైనా? ఖచ్చితంగా శ్రావణ సోమవారాలు కదలలేను అనుకునేటువంటి వారు, ఓకే, ఇంటిలో ఎదురుకుండా టీవీ ఉంటే అందులో ఏదైనా మీరు శివాలయాల యొక్క చూడగలిగినా, అలా చూసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ కూడా మీరు చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, భక్తి శ్రద్ధ ముఖ్యం, తర్వాత అది. అయితే ఎవరికైతే భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చి ఆ శరీరానికి పనులు చేసుకోవడానికి, కర్మ ఆచరించడానికి ఆ శరీరానికి ఎవరికైతే యోగాన్ని ఇచ్చారో, ఆ యోగంతో ఉన్నటువంటి వాడు, ఈశ్వర నాకు ఈరోజు నీకు అభిషేకం చేసుకునేటువంటి, పూజ చేసుకునేటువంటి యోగాన్ని కలగజేసావు కాబట్టి నా జీవితంలో ఈ సమయాన్ని దీనికే కేటాయించానని చెప్పుకుని ప్రతి ఒక్కరూ ఆ యొక్క కర్మ ఆచరించాలి. అలా ఆచరించలేనటువంటి వారు ఆ మంచం మీద ఉండైనా సరే వారు శివారాధన చేసుకోవడం ఎలాంటి, ఎందుకంటే మనకి సగుణం నిర్గుణం అని ఉన్నాయి, అందులో ఏ ఉపాసన చేసుకునేవారు దాని ప్రకారం ఉపాసన చేసుకోవచ్చు, అందులో ఎలాంటి భేదం లేదు. చక్కగా వివరించారండి. అంటే ఒకవేళ ఏమి చేయలేని స్థితిలో భక్తిభావంతో ఒక్కసారి ఆ నామస్మరణ చేసినా చాలండి. నమస్కారం. నమస్కారం.